हेलो अंडी, इवाल्टी मन रेसिपी वच्चेसी टमाटो निलो पचड़ी। रेसिपी एग्जाक्ट इलागे फॉलो अयिते खच्चितंगा ओक वारं रोजुल पाटु रिफ्रिजरेटर अवसरं लेकुंडाने निलो उंटुंदी। सो దోసల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అలాగే రైస్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు। వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్, నేను మీ శైలజ। దీనికోసం నేను ఒక 6 to 7 మీడియం టు లార్జ్ సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను। సో ఇది ఒక మీడియం సైజ్ బాక్స్లోకి సరిపడా ముక్కలు వచ్చాయి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి। నిల్వ పచ్చడి కాబట్టి సాల్ట్ ఒక పిసర్ తక్కువైతే కలుపుకోవచ్చు కానీ పాడైపోతుంది। సో సాల్ట్ ఎగ్జాక్ట్గా వేసుకోకపోతే మాత్రం పచ్చడి నిలవ ఉండదు। అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి। సో ఇలా ముషిగా అయిపోతే కదండి బాగా దగ్గర పడి ముడుచుకుపోతాయి। ఒకసారి బాగా కలుపుకొని చూడండి, ఇంకా దగ్గర పడాలి। ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కల్ని నూనెలో బాగా మగ్గనివ్వాలి। బాగా దగ్గర పడిపోతుంది। యాక్చువల్గా మనం వేసిన టమాటా ముక్కలు పెద్ద కప్పుడు అయినా కూడా బా ముక్కలన్నీ మగ్గిపోయేటప్పటికి ఒక చిన్న డబ్బాడు మాత్రమే పచ్చడి అన్నది వస్తుందండి। ఈ రెసిపీని పూర్తిగా చూసినట్లయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, స్కిప్ చేయకండి। ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే 2 టీ స్పూన్ కారం, ఎర్రకారం ఉంటుంది కదండి రెడ్ చిల్లీ పౌడర్, అది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి దోరగా వేయించుకున్న 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు బాగా దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి। సో అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వారం రోజులు నిలవ ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోతుందండి। మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।